ప్రస్తుతం దేశమంతా ఒకటే చర్చ. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్, పారిశ్రామిక దిగ్గజం వినీత్ మర్చెంట్ కుమార్తె రాధికల పెళ్లి, దేశ విదేశీ ప్రముఖులు సెలబ్రిటీలు హాజరైన ఈ పెళ్లి వేడుకలో ప్రపంచంలోనే ఎక్కడా లేని ఎన్నో వింతలు విశేషాలు. అయితే అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే, అనంత్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిసినా భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చనే బెంగ ఉన్నా ఎంతో ధీమాగా రాధిక పెళ్లి చేసుకోవడమే. డబ్బు, హోదా, భవిష్యత్తు గురించి కాకుండా అనంత్ గురించి అన్ని తెలిసే ఈ పెళ్లి వరకు వచ్చామని రాధిక చెబుతోంది. దీంతో రాధిక మర్చెంట్ చూపిన నిజమైన ప్రేమ ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతోంది. దేశంలోనే టాప్ పారిశ్రామికవేత్త దిగ్గజం ముఖేష్ అంబానీ ఫ్యామిలీలోకి రావాలంటే పెట్టి పుట్టాలనుకుంటారు. కానీ ఇక్కడ ఆయనతో సమవుజ్జి కాకపోయినా దశాబ్దాలుగా కలిసి ఉంటున్న మరో పారిశ్రామికవేత్త వినీత్ మర్చెంట్ కుటుంబానికి ఆ అవకాశం దక్కింది. అది ఆస్తులో అంతస్తులో చూసి కాదు, కేవలం అనంత్ రాధిక మధ్య చిన్నప్పటి నుంచి పెనవేసుకుపోయిన బంధమే వారిని ఇప్పుడు భార్యాభర్తలుగా మార్చింది. సాధారణంగా అంబానీ కుటుంబానికి కోడలుగా వస్తుందంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆస్తులంతా అని సహజంగానే జనంలో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. కానీ మన దేశంలోనే ధనవంతుడైన అంబానీని మించిన వారెవరుంటారు? కానీ అనంత్ ఎంచుకున్న జీవిత భాగస్వామి తన ఆస్తుల్ని చూసి వచ్చేవారు కాకుండా తన గురించి పూర్తిగా తెలిసి తనను కంటికి రెప్పలా చూసుకునే వాళ్ళయి ఉండడం ఇక్కడ విశేషం. ఎందుకంటే అనంత్ ఎదుర్కొంటున్న విచిత్ర పరిస్థితి అలాంటిది. మరి అంబానీ చిన్నప్పటి నుంచే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. తీవ్రమైన ఉబ్బసం కారణంగా రెగ్యులర్ గా స్టెరాయిడ్లు తీసుకోక తప్పని పరిస్థితి. దీంతో సహజంగానే ఊబకాయం వచ్చేసింది. ఏకంగా 208 కిలోల బరువు పెరిగాడు. దీన్ని తగ్గించుకునేందుకు తిరిగి ప్రత్యేక ట్రైనర్లు, డైట్ పెట్టుకున్నా, రోజుకు 5-6 గంటలు వ్యాయామం చేస్తున్నా, రోజుకు 20 కిలోమీటర్లు నడుస్తున్నా స్టెరాయిడ్లకు దూరంగా ఉంటే తప్ప బరువు తగ్గలేని పరిస్థితి. దీంతో స్టెరాయిడ్లు మానేశాడు. కేవలం ఇన్హీలర్స్ మాత్రమే కొనసాగిస్తూ ఏకంగా 100 కిలోలకు పైగా బరువు తగ్గిపోయాడు. అయినా స్టెరాయిడ్లకు పూర్తిగా దూరంగా ఉండలేని పరిస్థితుల్లో తిరిగి బరువు పెరిగిపోతున్నాడు. ఇప్పుడు పెళ్లిలో తిరిగి భారీ కాయంతో అనంత్ కనిపించాడు. అయితే ఇలా భారీ కాయంతో, అనారోగ్య సమస్యలతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో అనంత్ను రాధిక ఎందుకు పెళ్లి చేసుకుందనే దానికి కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే ఆమె స్వయంగా ఈ కారణాన్ని పెళ్లికి ముందే జరిగిన ఓ వేడుకలో బహిరంగంగానే వెల్లడించింది. జామ్నగర్లోనే అనంత్ తాను పుట్టామని, ఇక్కడే చదువుకున్నామని, కలిసి పెరిగామని, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నామని రాధిక తెలిపింది. అనంత్కు ఎన్ని సమస్యలు ఉన్నా కుటుంబంలో ఇప్పటికీ అన్ని విషయాలు పట్టించుకుంటాడని, చాలా కేరింగ్గా ఉంటాడని, అసలు అనంత్ గురించి వర్ణించడానికి మాటలుండవని రాధిక చెప్తోంది. 3 తరాలుగా అంబానీల కుటుంబంతో తమ కుటుంబానికి ఉన్న బంధంతో పోలిస్తే ఏది ఎక్కువ కాదని రాధిక మర్చెంట్ తన మనసులో మాట చెప్పేసింది. కొడుకు మాట్లాడిన మాటలకు ముఖేష్ కంటతడి పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూశాం. కొడుకు గురించి తండ్రి ఆవేదన కళ్లకు కడితే, ఇప్పుడు తన అందమైన ప్రేమతో అనంత్కు స్వచ్ఛమైన ఆత్మీయతను పంచుతున్న రాధిక మనసు ఎంతో గొప్పదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ జంట గురించి అన్ని వివరాలు తెలుసుకున్న వారంతా ప్రేమంటే ఇదేరా అని అంటున్నారు ఇప్పుడు.